దేశమంటే పాడి పంటలు కాదు, దేశమంటే ఎత్తైన శిఖరాలు కాదు, దేశమంటే సుందరమైన నిర్మాణాలు కాదు, దేశమంటే సిరి సంపదలు కానే కాదు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు అలనాటి అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు గారు. ప్రపంచంలో మరెక్కడా లేనని వేలాది సాంస్కృతి సాంప్రదాయాలతో భారత్ సాటిలేని దేశంగా నిలిచిందే. గాంధీ, వివేకానంద, అంబేద్కర్, తెరేసా వంటి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన మన భారతమాత గొప్పతనాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం దక్షిణాసియాలో 7,000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరంతో అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. ప్రపంచ మతాలలో ప్రసిద్ధి చెందిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు జన్మనిచ్చింది. మహాత్మాగాంధీ నాయకత్వాన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమం తరువాత 1947లో భారత్ ఒక స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది. వ్యాపార, వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. శత్రుదేశాలు తునాతునకలు చేసే అణ్వాయుధ శక్తితో పాటు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరం భారతదేశంలో ఉంది. గంగా, యమున వంటి జీవనదులు, కృష్ణ, గోదావరి లాంటి పుణ్యనదులు భారతదేశ పచ్చదనానికి ప్రాణం పోస్తున్నాయి. విస్తీర్ణం పరంగా భారత్ ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం. భారత జాతీయ పతాకంలో ఉండే 3 రంగులలో కాషాయం త్యాగానికి గుర్తుగాను, తెలుపు శాంతికి గుర్తుగాను, ఆకుపచ్చ పాడి పంటలకు గుర్తుగాను చేర్చబడ్డాయి. భారత్ ప్రధానంగా వ్యవసాయ దేశం. కొన్ని కోట్ల మంది అన్నదాతలకు పుట్టినిల్లు. ప్రకృతిని అమ్మగా ఆదరిస్తూ భూమిని పవిత్రంగా భావించే ఏకైక దేశం. రైతే రాజు, దున్నేవాడిదే భూమి అనే సాటిలేని నినాదం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా వినిపిస్తుంది. ఇక్కడ మతాలకు కాదు, మమతానురాగాలకే ప్రాధాన్యం. కష్టాలైనా సుఖాలైనా ఒకరివి మరొకరు సోదరభావంతో పంచుకునే తీరు భారతదేశంలో మనకు కనిపిస్తుంది. భారతదేశంలో మనకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడే ప్రజలు కనిపిస్తారు. వీళ్ళ భాషలు వేరైనా భావోద్వేగాలు మాత్రం ఒకటే. సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఒక్కటే ఎదుర్కొంటారు. ఒకరి ఆలోచనలను మరొకరు ఆచరిస్తారు. ఆపదలో ఉన్నప్పుడు శత్రువుకైనా సహకరించడం తప్ప వెన్నుపోటు పడవడం భారత ప్రజలకు తెలియదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అన్యాయాన్ని ఎదిరించే హక్కు కూడా ఉంది. భారతదేశ ప్రజలు ఎవరికీ బానిసలు కాదు. వీరి సంపదను ఎవరూ దోచుకోలేరు. అహింస, ప్రజాస్వామ్యం అన్నవి భారతీయులకు ఉన్న తిరుగులేని ఆయుధాలు. సాటి మనిషిని గౌరవించడం, శాంతియుతంగా జీవించడం అనేవి భారతీయులకు ఉండే లక్షణాలు. 100 ఏండ్లు గడుస్తున్న ప్రాచీన సంప్రదాయాలను మర్చిపోకుండా వాటిని ఆదరిస్తూ అభివృద్ధి చేస్తూ భారతదేశం తన గొప్ప మనసును చాటుకుంటుంది. భారతదేశం అంటే ఎన్నో రకాల రుచులు, మరెన్నో రకాల సంస్కృతులు, సంప్రదాయాలు. భారతదేశం అంటే ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపేంత ఓర్పు, సహనం. ఉన్నంతలో వీలైనంత సాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మే సంపూర్ణ తత్వం. ఇప్పుడున్న భారతదేశం ఎంతోమంది త్యాగమూర్తులు సమకూర్చిన స్వాతంత్రానికి చిహ్నం. ఈ పుణ్యభూమిపై పుట్టడం మనం ఎంతో గర్వించదగిన విషయం. మనందరినీ ఒక కుటుంబంలో కలిపిన ఈ భారతమాత భిన్నత్వంలో ఏకత్వానికి నిజమైన స్వరూపం. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.